ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్ గా నేను ఈ సునీతి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ ని చదివినప్పుడు నేను ఒకటి గమనించాను, ఇది భగవద్గీత చదివినలాగా ఉంది. మెయిన్ మెయిన్ పాయింట్స్ అసూయ, మనం సెవెంత్ చాప్టర్ నైన్త్ చాప్టర్ టచ్ అవుతుంది ఇక్కడ. అసూయ అనేది పెన్ పొందకూడదు, తర్వాత భగవంతుడే పూజించు, తర్వాత ఈ యొక్క మెయిన్ పాయింట్ కూడా టచ్ చేసింది సునీతి. నాట్ డెమి గాడ్స్, నాట్ దేవతలు, ఓన్లీ దేవాది దేవుడిని పూజించాలి. ఎంత చక్కని పాయింట్ చెప్పేసింది, దేవతల్ని పూజించడం కాదు దేవాది దేవుడిని పూజించు. కొంతమందికి ఈ ఒక తప్పు ధారణ ఉంది, వాళ్ళంటారు విష్ణు భక్తులు పేదవాళ్ళగా తయారైపోతారు, విష్ణు భక్తి చేస్తే విష్ణు అన్య తీసుకుంటారు అని చాలామందికి ధారణ ఉంది. విష్ణుని సేవ చేసి దేవతల్ని పూజిస్తే వెంటనే వాళ్ళు వరాన్ని ఇస్తారు, దేవతల్ని పూజించడం ఈజీ. కానీ ఇక్కడ సునీతి చెప్తుంది దేవతని పూజిస్తే మూడు ఆనందాలు దొరకదు, మెటీరియల్ హ్యాపీనెస్, దివ్యమైన ఆనందం అండ్ ముక్తి. మీకు మెటీరియల్ హ్యాపీనెస్ అనేది దొరకవచ్చు, బట్ దట్ ఈజ్ ఆల్సో తాత్కాలికంగానే, శాశ్వతంగా కాదు. యాక్చువల్గా ఒక డీమన్ ఉంటాడు, శకుని తాలూకా పుత్రుడు బ్రిక అని. ఆ బ్రిక ఒకనప్పుడు నారద్ మునితో అడుగుతాడనమాట, ఈ ప్రపంచంలో ఈ మూడు దేవతలు విష్ణు శివ బ్రహ్మ ఈ ముగ్గురులో నేను ఎవరిని పూజిస్తే నాకు వెంటనే వరం దొరుకుతుంది. సో అప్పుడు నారద్ ముని అంటారనమాట, విష్ణుకి నువ్వు పూజిస్తే తను సాటిస్ఫై అవుతారు కానీ వెంటనే వరం అనేది ఇవ్వరు, నీకు బాగా ప్యూరిఫై చేస్తారు. శివుడు అంటే ఇంకేం ఆలోచించకుండా వెంటనే నీకు వరం ఇచ్చేస్తాడు. బ్రహ్మ అంటే ఇతను అంటాడు ఆపవే సరిపోయింది నాకు, శివుడు ఇస్తాడు కదా వెంటనే సరిపోయింది నేను శివుడి దగ్గరికి వెళ్ళిపోతాను. సో ఈ బ్రిక అనేది వెంటనే శివుడిని పూజించడం మొదలు పెడతాడు. ఎలా పూజిస్తాడు బాగా ఆలకించండి. తన శరీరం తాలూకా మాసాన్ని కట్ చేసి కట్ చేసి ఒక్కొక్క పాటని హోమంలో వేస్తాడనమాట. పెద్ద యాగం ఏర్పాటు చేసుకొని ఓ చిన్న కట్ చేస్తున్నాడు, హోమంలో వేస్తున్నాడు. ఓం శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మొదలు పెడుతున్నాడు. ఒక పాటని వేసేస్తున్నాడు అనమాట. సో మొత్తం మీద బాడీ పార్ట్స్ అన్నీ పోయాయి, లాస్ట్లో ఇప్పుడు తలే ఉందన్నమాట. సో ఇప్పుడు ఒక చేతితోని ఏం చేశాడంటే, ఇప్పుడు మీకు డౌట్ రావద్దండి, చేతి ఇంకా ఉంది, కాలు వరకే కట్ అయింది, ఇలా మొహాలు పెట్టుకుంటారు అన్నిటికీ మీకు టెన్షనే, నాకనే ఎక్కువ టెన్షన్ మీరైపోతారు. ఉన్నాయి ఇంకా చేతులు ఉన్నాయి, కాలు వరకు చేస్తారు కంప్లీట్. సో చేతితోని తల్లో ఉన్న హెయిర్తోని జుట్టు పట్టుకున్నాడు అనమాట. జుట్టు పట్టుకుని ఒక కత్తి పట్టుకుని ఇంకా తలని నరికేసి ఇచ్చేద్దామని హామంలో. అప్పుడు వెంటనే శివుడు వస్తారు అక్కడ పార్వతీదేవితోని, అయ్యి బాబు బాబు ఆపు 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 ఏం. అప్పుడు శివుడు అంటారనమాట, ఇంత కష్టపడే అవసరం ఏం లేదు, నువ్వు చిన్న నీలేసినా నేను సంతోషంగా ఫీల్ అవుతాను, నువ్వు ఎందుకు అంత కష్టపడావు బాబు, ఏం కావాలి కోరుకో అదంతా ఆపు, నీకేం కావాలి కోరుకో అంటాడు. ఇప్పుడు ఇతను ఒక మనస్తత్వం చూడండి, బాగా చూసుకున్నాడు శివుడి వైపు, పక్కనే పార్వతి వైపు చూసుకున్నాడు. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అందంగా ఉంది. సో మళ్ళీ ఈవిడ ఈ అందమైన నా భార్యగా అవ్వాలంటే ఇతను చనిపోవాలి. సో అప్పుడు అంటాడు, రెండు నిమిషాలు ఆలోచిస్తాను ఉండండి. అప్పుడు అంటాడనమాట, నాకు ఏం వరం కావాలంటే నేను ఎవరి తలపైన చేతి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి, అదే నాకు కావాలి వరం. శివుడు వెంటనే సరే అయితే అదే నీకు వరం అనమాట. సో ఇప్పుడు వెంటనే ఏం చేశాడు, బ్రక భస్మాసురు కూడా అంటాడు ఇతనికి, వెంటనే ఏం చేశాడు, శివ వెనక పరిగెత్తి మొదలు పెట్టాడనమాట, శివ తల మీద చేతి పెట్టుకోవడానికి. సో ఇప్పుడు శివ కూడా, సో ఇది ఒక మనస్తత్వం చూడండి, సిక్స్ డేస్ కంటిన్యూస్గా ఈ తపస్సు అనేది చేశాడు, సెవెంత్ డే శివుడు ఎదురయ్యారు, కానీ మనసులో ఎటువంటి మార్పు లేదు, చిత్తశుద్ధి లేదు. అదే మీరు సిక్స్ డేస్ సెవెన్ డేస్ విష్ణు భక్తి చేయండి, మీరు వరమే మీకు దొరకకపోవచ్చు కానీ కోరుకున్న వరమే మీరు ఇంకా కోరుకోలేరు, చిత్తశుద్ధి అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది, పరిశుభ్రం అయిపోతుంది. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ శివ స్టోరీలో, తను పరిగెత్తుతున్నారు, పరిగెత్తినప్పటికీ ఓ కృష్ణ కాపాడు కాపాడని కేకలేస్తున్నాడు అనమాట. సో అప్పుడు వెంటనే కృష్ణ ఏం చేశారు, ఒక చిన్న 5-6 సంవత్సరాల అబ్బాయిగా ఆ రూపం తీసుకొని అక్కడ కొంత ఆవుల్ని తీసుకొని ఏదో మ్యాప్కి తీసుకువెళ్ళినట్లు నటిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారనమాట. సో ఈ భస్మాసురు పరిగెత్తుతున్నాడు, శివ కూడా పరిగెత్తున్నారనమాట. ఇప్పుడు ఈ బాలకుడు అడుగుతాడనమాట, ఓ భస్మాసురు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని.
ఇతను అంటాడు నేను ఆగలేను నేను శివ వెనక వెళ్తున్నాను శివ తల మీద చేతేయాలి ఆ తన భార్య నాకు కావాలి అని ఇప్పుడు ఈ చిన్న బాలుడు నవ్వడం మొదలు పెట్టాడు అన్నమాట గట్టిగా ఇతను ఆపేసి నీకేమైనా జోక్గా అనిపిస్తుందా నిజంగాని నీ నీ మీద పెడితే నువ్వు కూడా బసం అయిపోతావని ఇంకా నవ్వుతాడనమాట నేను ఎందుకు నీకు నవ్వు వస్తుందంటే అతను అంటాడనమాట మీరు చాలా బుద్ధిమంతులని అనుకున్నాను కానీ మీరు ఇలా ప్రవర్తిస్తానని అనుకోలేదు ఏ నా బుద్ధికి ఏమైంది అప్పుడు అతను అంటాడనమాట ఎవరైనా శివ చెప్పిన మాటలు ఎవరైనా నమ్ముతాడా ఆ అశుతోషుడు ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు తనకి ఏం శక్తి ఉంది ఎవరికైనా వరం ఇవ్వడానికి అసలు స్నానం చేస్తలేదు అదే నాకు డౌటు ఎంత గందగా ఉంటాడు అలాంటి మనిషి మీద మీకు ఇంత నమ్మకమా మీరు అంత పెద్ద రాజు అసలు మీలాంటి అమాయకులకి మోసం చేస్తాడు అతను వరం వరం ఏమీ లేదు అని అవునా నిజమా అంటే నిజం నిజమేం కాదు మీరు నాకు నమ్మకపోతే నీ తల మీద పెట్టి చూసుకో ఒకసారి నా మీద నమ్మకం లేకపోతే అవునా అని వెంటనే పెడతాడనమాట భస్మైపోతాడు సో ఇది శివ తాలూకు భక్తుల తాలూకా మనస్తత్వం వాళ్ళ తాలూకా ఎండింగ్ స్టోరీ తాలూకా ఎండింగ్ అదే విష్ణు భక్తులు విష్ణుడు వెంటనే కోరికలు తీర్చకపోయినా ఏం చేస్తారు వాళ్ళొక చిత్తని శుద్ధి చేస్తారు బిఫోర్ గివింగ్ యూ ద బూన్ హీ మేక్స్ యూ కేపబుల్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఇక్కడ ఏమైంది ద బూన్ వాజ్ గివెన్ వరాన్ని ఇచ్చాడు బట్ హీ వాజ్ నాట్ కేపబుల్ అది తీసుకోవడానికి దాన్ని యూజ్ చేయడానికి కానీ విష్ణు వరం ఇచ్చినప్పుడు ముందు మనకి కెపబిలిటీ అనేది ఇస్తారు ఏదైతే ఆ వరం ఇచ్చే లాభం ఏంటి సో ఇక్కడ సునీతి మాత్రం చాలా క్లియర్గా ఉంది ఎటువంటి దేవతల్ని నువ్వు పూజిస్తే లాభం లేదు నువ్వు ఓన్లీ దేవాది దేవుడినే పూజించాలి శ్రీల ప్రభుపాదులు వారు తాత్పర్యంలో చాలా చక్కగా చెప్తున్నారు ద సక్సెస్ ఆఫ్ వన్స్ లైఫ్ ఈజ్ మెజర్డ్ by one's material happiness in this life and liberation in the next Prabhupada antunnaru anamata manam evarkaina chusi manam polchukovali ledhu manam measure cheyalanukuntunnamu itani success a kada appudu manam em chustam intlo entha mandi dogs unnaru entha antustu house undi em cars unnai bank balance chala simple ga cheptunnaru ఎవరైతే మెటీరియల్ లైఫ్లో హ్యాపీ ఉంటాడో కానీ తానుతో పాటు తర్వాత జీవితం కోసం కూడా ప్రిపేర్ అవుతున్నాడు భక్తియుక్త సేవ చేస్తున్నాడు అతనే తెలివైనవాడు ఎందుకంటే ఇది ఎలా అవుతుందంటే ఉదాహరణకి మనము చాలా పెద్ద ఇల్లు ఉన్నాము చాలా చక్కగా చాలా హ్యాపీగా ఉన్నాము కానీ అది అద్దు ఇంటి ఎప్పుడైనా ఖాళీ చేసేయమంటారు సో అప్పుడు మనం ఏం చేస్తాము ఆ అగ్రిమెంట్కి ఒక నెల బాకీ ఉన్నప్పుడే మనం ఇంకొక హౌజు చూసుకుంటాము పూర్తిగా అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత రోడ్డు మీద సామాన్లతోని ఫర్నిచర్తో నిలబడి ఇప్పుడు వెతుకుందామని చేస్తామా చేయము చాలా ఇంటెలిజెంట్ మనము ముందే ఆలోచిస్తాము ముందే ప్లాన్ చేసుకుంటాం ముందే ఎల్ఐసి తీసుకుంటాం ముందే హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం అన్నీ మనం ప్లాన్ చేసుకుంటాం బట్ సో స్టూపిడ్ తర్వాత జీవితం కోసం ప్లానింగే లేదు వేర్ ఈజ్ యువర్ ఇంటెలిజెంట్ మెనీ పీపుల్ వాళ్ళకి చాలా గర్వం ఉంటుంది ఐఎమ్ సో ఇంటెలిజెంట్ ఐ హ్యావ్ ఎల్ఐసి ఐ హ్యావ్ ఐసిఐసిఐ ఐ హ్యావ్ హెచ్డిఎఫ్సి ఇంకేమున్నాయి నాకు ఈ మూడే న్యూస్ పేపర్లో రెగ్యులర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది సరే ప్లాన్ నేను సో ఐఎమ్ సో ఇంటెలిజెంట్ ఐఎమ్ సో ఇంటెలిజెంట్ బట్ ఇక్కడ అంటున్నారు యు ఆర్ యాక్చువల్లీ ఇంటెలిజెంట్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ యువర్ నెక్స్ట్ లైఫ్ ఈ ఒక్క జన్మంలో నీ ఒక ఆత్మ మంచి శరీరంలో ఉంది వచ్చే జన్మంలో బల్లి రూపంలో అయినా చీమల రూపంలో అయినా వెళ్ళిపోతుంది దానికి నువ్వు ఏం చేయలేకపోయావు అలాంటప్పుడు నువ్వు ఏం గొప్ప మనిషి నీకు ఏం బుద్ధి నువ్వు ఎలా బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అంటే తర్వాత జీవితం కోసం కూడా తను కష్టపడతారు సో ఇక్కడ అంటున్నారు ఎవరైతే కృష్ణ భక్తి చేస్తారు వాళ్ళు మూడు రకాలు కానీ భౌతికంగా కూడా ఆనందంగా ఉంటారు అయ్యో భౌతికంగా ఎలా ఆనందంగా ఉంటాం మాతాజీ భౌతికంగా ఆనందంగా ఉండాలంటే డబ్బులు కావాలి కృష్ణ భక్తి ఉంటే ఏమవుతుంది మనది కోరికలు అనేది తగ్గిపోతుంది కృష్ణ భక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది మన జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మనం సాటిస్ఫైడ్గా ఉంటాం సాటిస్ఫైడ్గా లేనప్పుడు చో కూడా కనీసం మనకి ఆ ఇంటెలిజెన్స్ ఉంది దిస్ ఇస్ నాట్ ద అల్టిమేట్ అని అవునా అండ్ మన జీవిత యాక్చువల్లీ దెర్ ఇస్ వన్ వెరీ ఫేమస్ స్టోరీ ప్రభుపాదులు వారు ఈ స్టోరీ చాలాసారి చెప్పారనమాట ఒకసారి ఒక ముని ఒక రిషి అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారనమాట ఒక గ్రామంలో వెళ్ళారు సో బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు ఆ రాజతాలూకా పుత్రుడిని చూసినప్పుడు వెంటనే అంటారు రాజపుత్ర రాజపుత్ర చిరంజీవి
రాజపుత్ర రాజపుత్ర చిరంజీవ. ఇంకొక పర్సన్ ఉంటాడు ముని తాలూక పుత్రుడు. ముని కంటాడనమాట మునిపుత్ర మునిపుత్ర మా జీవ అని. ఇంకొక భక్తుడు తాలూకా పుత్రుడు ఉంటాడనమాట వైష్ణవుల తాలూకా పుత్రుడు. తనకి అంటాడనమాట జివోవా మరోవా. సో ఒకతను అడుగుతాడనమాట మీరందరికీ రకరకాలుగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు మాకేం అర్థం అవ్వలేదు. అప్పుడు ముని అంటాడనమాట నేను రాజ తాలూక పుత్రుడికి ఏమన్నాను చిరంజీవి నువ్వు చక్కగా చిరోకాలు బ్రతుకో. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఎన్నో పాపాలు చేసుకున్నావు భౌతికంగా భౌతిక విషయాల్లో నిమగ్న అయ్యి జస్ట్ ఎంజాయ్మెంట్లో ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు ఈ దేహాన్ని త్యాగం చేస్తావు నీకు సఫరింగ్సే సఫరింగ్స్, నరకానికి వెళ్ళాలి బోల్డ్ ఉన్నాయి. అందుగురించి నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుంటేనే నీకోసము మంచిది. మునిపుత్ర మునిపుత్ర మా జీవ. మునిపుత్రుడు అతను ఏం చేశాడు? ఈ మునిపుత్రుడు బాగా కష్టపడాడు అనమాట. ఈ ఋషి గురుకులంలో ఉన్నప్పుడు వాళ్ళు పొద్దున్న లేచి గురు తాలూకా ఆశ్రమాన్ని క్లీన్ చేసుకోవడం, ప్లాంట్స్లో వాటర్ వేయడము చాలా కష్టపడతారు. రాత్రి కూడా గురువు పడుకున్న తర్వాత కాళ్ళని మార్చుకొని పడుకోవడము, కొంచెం ఆహారం తీసుకోవడం, అడవి లోపల వెళ్ళి రూట్స్ కర్రలు తీసుకురావడం చాలా కష్టం జీవితం. కానీ ఎప్పుడైతే వీళ్ళు దేహాన్ని త్యాగం చేస్తారో వాళ్ళకి ఇంకా ఆనందమే ఆనందం, వెంటనే ఇంకా వాళ్ళకి మోక్షం అనేది దొరుకుతుంది. సో అందుగురించి ఏమన్నాడు మా జీవ నీ ఒక జీవితం తక్కువ ఉండాలి, నువ్వు వీలైన వరకు తొందరగా చనిపోవాలి, కష్టమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు, వెంటనే మోక్షం నీకు నేను ప్రసాదిస్తున్నా లేదు నేను నీకు నువ్వు పొందాలి అని ఆశీర్వాదం ఇస్తున్నాను అంటాడనమాట. అలానే ఒక భక్తుడు తాలూక పుత్రుడిని చూసినప్పుడు ఏమంటాడు జివ్వోవా మరోవా. నువ్వు జీవించినా పర్వాలేదు, నువ్వు చనిపోయినా మరవలేదు, నువ్వు ఎప్పుడు పరమానందంలోనే ఉన్నావు, ఇక్కడ ఆనందంలోనే ఉన్నావు, చక్కని గురువుని గురువు సేవ చేస్తూ భక్తి చేస్తూ జపం చేస్తూ ఇస్కాన్లో ఉన్నాడేమో తను ప్రసాదం తీసుకుంటూ డాన్స్ చేస్తూ చాలా ఆనందంగా ఉన్నావు. తర్వాత కూడా నువ్వు గోలోక వృందాన్ని వెళ్ళి ఆనందమే కృష్ణుడితోనే. సో నీకు కష్టం ఎక్కడుంది? మంగళారతి కష్టం కదా మాతాజీ అని. అదేం పెద్ద కష్టం లేదు, కొంచెం కష్టము. సో ఇలా సాధన చేసుకుంటూ జపం చేసుకుంటూ గురు తాలూకా ఆదేశాలను మనం పాటిస్తూ చక్కగా ఇప్పుడు కూడా ఆనందము. మంగళహారతి కష్టం ఉన్నా సరే మంగళహారతిలో నిలబడి ఆ కృష్ణుడు తాలూకా విగ్రహం పైన మనం చూస్తే అది ఎంత ఆనందము, అది ఎవరికి చెప్పలేనా ఆనందము. ఆ భజన వింటే ఎంత ఆనందము, నృత్యం చేస్తే ఎంత ఆనందము, ఆ ప్రసాదం తీసుకుంటే ఎంత ఆనందము. సో మనం ఆనందం అండ్ తర్వాత కూడా ఆనందం అన్నమాట. సో ఇక్కడ అంటున్నారు ఎవరైతే సునీతి చెప్తున్నారు ఎవరైతే ఇంటెలిజెంట్ వాళ్ళకి భౌమం సుఖం దివ్యం అథ దేర్ అండ్ అపవర్గ్యం లిబరేషన్ అన్ని రకాలుగా సుఖం దొరుకుతాయి. ఎలా ఎలా ఈ సుఖం దొరుకుతాయి? దేవాది దేవుడు భగవంతుణ్ణి పూజిస్తేనే. దేవతల్ని పూజిస్తే కాదు, దేవతల్ని పూజిస్తే తాత్కాలికమైన సుఖమే మనకి దొరుకుతుంది.